అప్పుడు నేరానికి ముందు తన క్యారెక్టర్ క్లీన్ అని చెప్పొచ్చు అంతే కదా అంతే అన్నయ్య ఈ రోజు గుళ్ళో ఇంకో విచిత్రం జరిగింది మంచిదనే కాదు కొంతమంది ఆమెను దేవత అంటున్నారు మరి కేసులో ఏమై ఉంటుందో నాకు అర్థం కావడం లేదు మహా లాయర్ కి స్పష్టత ఉండాలి నువ్వు ఏ కేసు వాదిస్తున్నావో దాని పట్ల నీకు క్లారిటీ ఉండాలి ఒక్కసారి నువ్వు నిజమని నమ్మితే దానికే కట్టుబడి ఉండాలి ఇప్పుడు చెప్పు ఇప్పటివరకు నువ్వు సేకరించిన విషయాలను బట్టి నీకేమనిపించింది అపర్ణ నిర్దోషయ్యే అవకాశం ఉందనిపిస్తుందమ్మా ఎలా చెప్తున్నావు గతంలో అపర్ణ బిహేవియర్ బట్టమ్మా ఒకసారి ఒక పేషెంట్ విషయంలో అపర్ణ రాంగ్ గా కేస్ స్టడీ చేసింది దాంతో రాంగ్ మెడిసిన్ ఇచ్చింది ఆ పేషెంట్ కి సీరియస్ అయింది అపర్ణ అతి కష్టం మీద ఆ పేషెంట్ ని బ్రతికించి తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకుంది అంటే తన వల్ల తప్పు జరిగితే అపర్ణ ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతుంది ఒప్పుకోలేదు అంటే ఆ అమ్మాయి తప్పు చెయ్యలేదు కరెక్ట్ అమ్మా ఓకే వెళ్ళి ముందు బ్రేక్‌ఫాస్ట్ చేయి అపర్ణ విషయంలో మహాలక్ష్మి కూడా పాజిటివ్ గానే ఆలోచిస్తుందిరా ఇలాగే దామిని అరవింద్ కూడా ఆలోచించిన రోజున అపర్ణ సేఫ్ అవునమ్మా కానీ ఏం జరుగుతుందో చూడాలి ఇదిగోండి మేడం టీ తీసుకొచ్చాను వెరీ గుడ్ అటు ఎక్కడికి మేడం పైగా రెండు టీ గ్లాసులు ఎవరికి సెల్లో అపర్ణంది కదా టీ తాగిద్దాం అంతేనా నేనింకా ఈ రెండు టీలు తాగేసి బలం తెచ్చుకొని ఆవిని కొడతారేమో అనుకున్నాను ఆ డాక్టర్ ముఖాన కాసింత టీ నీళ్లు పోద్దాం పాపం ఎప్పుడు తాగిందో ఏంటో మేడం నన్ను క్షమించండి మేడం సావిత్రి ఫేస్ కట్స్ ఉన్న మిమ్మల్ని సూర్యకాంతమనుకున్నాను మేడం సారీ మేడం నువ్వు కరెక్ట్ పండు నేను సావిత్రిని కాను సూర్యకాంతనే ఎక్కడో ఏదో కొడుతుంది సుమిత్ సుమిత్ అపర్ణ నో థ్యాంక్స్ అపర్ణ నిన్ను కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాం ఆ తర్వాత అటునుంచి అటే జైలుకి థ్యాంక్ యూ నాదో చిన్న డౌట్ తీరుస్తావా అడగండి ఎస్ఐ గారు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు మేడం మాట్లాడుతున్నారు కొడుతున్నారని చెప్పేమేంటి ఇది యాడ్ మాత్రమే అసలు సినిమా ముందుంది చూడు నీకు షెల్టర్ ఇచ్చింది ఎవరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి మీరు ఎలా అడిగినా నేనేమి చెప్పను చెప్పించలేనని పొగరా నిజం నీతోనే చెప్పిస్తాను చూస్తావా చూడండి
నన్ను అరెస్ట్ చేసి కేసు రాసి కోర్టుకి సబ్మిట్ చేయడమే మీ పని. నాతో నిజాలు చెప్పించడం కాదు. నిన్ను ఇప్పుడు చూపించు నీ పొగరు. దీన్ని పొగరు అనరెస్సయ్య గారు ఆత్మాభిమానం అంటారు. అది లేకపోతే ఎదుటి వాళ్ళ ముందు లోకువైపోతాం. ఏడవ్వే ఏడు. ఏం చేసినా నీకేడు ప్రాదా రాదు. దేవుడు అందరికి కష్టాలు తక్కువ పెట్టి కన్నీళ్ళెక్కువిస్తాడు. నాకు మాత్రమే కష్టాలు ఎక్కువ పెట్టి కన్నీళ్ళు తక్కువ ఇచ్చాడు. నిన్ను మేడం 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 ప్లీజ్ మేడం ఆ పని నేను ఏం చేయకండి. అవును మేడం, కోర్టులో అపరణని సబ్మిట్ చేస్తే మన ప్రాబ్లం తీరిపోతుంది. మీరు ఇలా చేయడం వల్ల మన ఉద్యోగాలు కూడా పోతాయి మేడం. ప్లీజ్ వదిలేయండి మేడం, వదిలేయండి. నిన్ను నేను వదిలేసినా ఆ దేవుడు వదలడు. శిక్ష తప్పకుండా అనుభవిస్తావు. ఉండండి, క్లాత్ తీసుకొస్తాను. ఏదో కేసు కోసం ప్రిపేర్ అవుతుందనుకుంటా. లాయర్ గారు లోపలికి రావచ్చా? రానయ్యా. ఏంటి మహా, ఏదైనా కేసు వాదించబోతున్నావా? లేదన్నయ్యా, ఈరోజు మా లాయర్ గారితో ఒక టాపిక్ డిస్కస్ చేశాను, దాని గురించి రిఫరెన్స్ చూస్తున్నాను. వెరీ గుడ్, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు. అలాగే అన్నయ్య. ఇంతకీ టాపిక్ ఏంటంటే, ఒక నిర్దోషికి ఏమైనా ఇతర కారణాల వల్ల శిక్ష పడే అవకాశం ఉందా? ఉంది, కొన్నిసార్లు అలా జరిగే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో ముద్దాయికి శిక్ష పడిన తర్వాత అతను అమాయకుడు అని తెలుస్తుంది. కానీ ఆ వ్యక్తి నిర్దోషని ఎలా తెలుసుకోవాలి? పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాలని కళ్ళతో చూస్తుంది, సేకరిస్తుంది, కోర్టు వాటిని వింటుంది. ఆ సాక్ష్యాలని బట్టే
అతను దోష నిర్దోష అని డిసైడ్ అవుతుంది. ఒక వ్యక్తి మంచివాడని అతనితో పరిచయం ఉన్న వ్యక్తులు చెప్తే అది సాక్ష్యం కిందకు వస్తుందా? వస్తుంది, కానీ అది 1% మాత్రమే. మంచివాళ్ళు కూడా అవసరానికో ఆవేశానికో గురై తప్పులు చేయొచ్చు కదా. ఇంతకీ నీ ఫస్ట్ కేసు ఎప్పుడు వాదించబోతున్నావు? త్వరలోనే అన్నయ్య. నా ఫస్ట్ వన్ ఒక సెన్సేషనల్ కేసు కావాలనుంది, అందుకే చూస్తున్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. మేడం, అపర్ణని ఈరోజు కోర్టుకు తీసుకెళ్ళాలి. సెక్యూరిటీ వచ్చారా? వచ్చారు మేడం, బయట వెయిట్ చేస్తున్నారు. ఓకే. పండు పండు. మేడం పిలిచారా? వెళ్ళి అపర్ణని తీసుకునిరా. ఎందుకు మేడం, మళ్ళీ కొడతారా? తనని కాదు, నిన్ను కొడతాను. మాట్లాడకుండా ముందెళ్ళి అపర్ణని తీసుకునిరా. అలాగే మేడం. వెళ్ళు. డాక్టరమ్మా. ఏంటి పండు, నన్ను చూసి జాలి పడుతున్నావా? అది కాదు డాక్టరమ్మా, ఎంత చిన్న వయసులోనే కోర్టులు జైళ్ళు అని మీకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో చూడండి. నా సంగతి సరే, నువ్వేంటి అస్తమానం పెళ్ళి పెళ్ళి అంటున్నావు? నీకు పెళ్ళెందుకు అవ్వట్లేదు? ఏం చేయమంటారమ్మా? ఒకరికి నేను నచ్చను, ఇంకొకరికి నా ఉద్యోగం నచ్చదు, రెండు నచ్చితే మా అమ్మ నాన్న నచ్చరు. అన్నీ నచ్చినోడు నాకు నచ్చడు. ఇలా నచ్చి నచ్చక ఇరాని చాయలో పడ్డ ఈగలా గిలగిలా కొట్టేసుకుంటున్నాను డాక్టరమ్మా. బాధపడకు పండు, అయినా నువ్వు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. కట్టుకున్న వాణ్ణే సల్మాన్ ఖాన్ అనుకోవాలే, కానీ సల్మాన్ ఖాన్నే కట్టుకోవాలనుకుంటే ఎలా? షాక్ అయింది చాలు పండు. ఇంతకీ నేను క్రిమినల్ని అంటావా కాదంటావా? నాకు అర్థం కావడం లేదు డాక్టరమ్మా. మా దామిని మేడం మాటలు వింటే నేరస్తురాల్లా అనిపిస్తారు, మీ బిహేవియర్ చూస్తే కాదు అనిపిస్తుంది. పోన్లే, ఎక్కువ ఆలోచించకు, అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి. పద ఇదిగో ఇక్కడ సైన్ చేయండి. ఈవిడిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఈవిడి గారు మళ్ళీ తప్పించుకుంటుంది. వెళ్ళండి. Thank you.
మీరేం చూస్తున్నారు? ముందు వెళ్ళి పని చూసుకోండి. అలాగే మేడం. ఏంటమ్మా అపర్ణ గురించి ఆలోచిస్తున్నావా? అపర్ణను అలా వదిలేయటం నాకు నచ్చలేదు. తన కోసం కనీసం ఒక లాయర్ని పెట్టొద్దు అన్నావు. అమ్మా నువ్వు తలుచుకుంటే లాయర్ని పెట్టడం, అపర్ణని బయటికి తీసుకురావటం ఎంతసేపు? కానీ అలా చేయటం వల్ల నీ పేరు బయటకు వస్తుంది, అపర్ణ వెనక నువ్వున్నావని దామినికి అర్థం అవుతుంది. అది నిజమే, కానీ అపర్ణ తరపున వాదించడానికి ఒక లాయర్ కావాలి కదా, లేకపోతే తన పరిస్థితి ఏంట్రా? అమ్మా ఈరోజు అపర్ణకి కోర్టు లాయర్ని పెట్టుకున్న టైం ఇస్తుంది, సో అప్పుడు మన తరపున లాయర్ని పెడదాం. ఓకే, అపర్ణకి మనం అండగా ఉన్నామనే నమ్మకం ఇవ్వాలి. అపర్ణ వచ్చిందిరా. జల జల పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సెల సెల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చూడమ్మా, నువ్వు ఒక బాధ్యత కలిగిన డాక్టర్వి, నీకిన్ని హత్యలు చేయాల్సిన అవసరమే వచ్చింది? నేను ఈ నేరం చేయలేదు యువర్ ఆనర్, ఐమ్ ఇన్నోసెంట్. మరి పోలీసుల నుంచి ఎందుకు తప్పించుకున్నావు? ఇలాంటి వాళ్ళను బతిమాలితే నిజం చెప్తారా ఏంటి? సెల్లో పెట్టి చెత్త కొట్టేయాలి. మీరు కొట్టినా చెప్పలేదు కదా మేడం, ఆ డాక్టర్ మహామొండిది. చెప్పమ్మా, నిన్ను జైలు నుంచి ఎవరు తప్పించారు? నీ వెనక ఉన్నవాళ్ళెవరు? Thank you.
నాకేం తెలియదు యువర్ ఆనర్. కానీ సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు నోరు తెరిస్తే తప్ప నిజమేంటో తెలీదు. ఓకే, నీ తరపును వాదించడానికి ఒక లాయర్ని పెట్టుకోలేదా? ఓకే, కోర్టే నీకు లాయర్ని ఇస్తుంది. చూసావా అమ్మా, నేను చెప్పానుగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ ఎవరు? నేనే యువర్ ఆనర్. ఓకే, ఈమెను జైలుకి తరలించండి. అసలు ఈ అమ్మాయి ఎలా తప్పించుకుందో, ఈ అమ్మాయి వెనుక ఎవరున్నారో విచారణ చేపట్టండి. అలాగే యువర్ ఆనర్. ఈ కేసు వారం రోజుల తర్వాత విచారణకొస్తుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నువ్వేంటో, నీ వెనక ఉన్న వాళ్ళ సంగతేంటో త్వరలోనే తేల్చేస్తాను. అందర్నీ శాశ్వతంగా లోపలికి పంపిస్తాను.